ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లపూర్ మున్సిపాలిటీలో రాజీనామాల హైడ్రామా కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఇక్కడ చైర్మన్గా ఉన్న లలితా సోమిరెడ్డి ఇక్కడున్న సమస్యలను నేను పరిష్కరించలేకపోతున్నానంటూ వారం రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని కలెక్టర్కి సమర్పించారు. రాజీనామాను ఆమోదించుకోండి, లేకపోతే వచ్చి విధుల్లో చేరి జనాలకు ఏమైనా చేయండి, అసలు జనాలకు మీరు ఏం చేస్తారో మీడియా ముందుకు వచ్చి చెప్పాలని చెప్పి యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కమిషనర్కి వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ రాజీనామా సంగతి తేల్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, మనతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీరు గ్రామస్తులు అనుకుంటా ఎట్లా అనిపిస్తుంది రాజీనామా చేసి మీ చైర్మన్ వారం రోజులు గడుస్తుంది, ఇప్పటి వరకు వాళ్ళు బయటకు వచ్చింది లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, అసలు వాళ్ళు అందుబాటులో ఉన్నారు, ఈ ఊర్లోనే ఉన్నారా? అయితే మరి మన పోయిన మే 27 నాడు రాజీనామా చేయడం జరిగింది. మరి తెల్లపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు మరి కలెక్టర్ గారికి కూడా పోయి రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నా అంటే, మన ప్రజల వద్దకు పోయి మరి వాళ్ళ ఓటు అడిగేటప్పుడు మీ అవసరాలు, గ్రామ అవసరాలు, గ్రామ సమస్యల మీద ఎలా మేము పైరు చేస్తాం, మేము మీకోసం అండగా ఉంటాం, మాకు ఓటు వేయండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఓటు ద్వారా గెలిచిన తర్వాత ఇవాళ సమస్యల మీద వాళ్ళు పోవడం చేయకపోవడం, సమస్యలు తీర్చకపోవడం, మరి సమస్యగా సమస్యగా అట్లా మారుకుంటూ సమస్య చాలా పెద్దగా అవుతున్నాయి. మరి ఆ సమస్యల మీద గ్రామ అవసరాల కోసం కానీ చెరువుల కోసం కానీ కొన్ని సమస్యల మీద మేము ధర్నాలు చేయడం జరిగింది. మరి ఆ చైర్పర్సన్ గారు మరి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఇక్కడ ఇదే స్థానంలో కూర్చొని మేము మే 1 వీక్ వరకు ఏదైతే మేము ప్రజలకు వాగ్దానం చేసినామో అలా వాగ్దానం నెరవేరని ఎడల మేయర్ ఉండవన్నారు, రాజీనామా చేశారని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. మేము ఎక్కడ రాజీనామా చేయలేదు, వాళ్ళే ప్రకటించడం జరిగింది. కానీ ఒకటి ఏంటంటే, రాజీనామా కరెక్ట్ కాదు, ప్రజా సమస్యలు తీర్చడం, ప్రజలకు గ్రామానికి అవసరమైన ఏవైతే అవసరమో అవన్నీ మేము సమకూర్చడం అది ఇంపార్టెంట్. కాబట్టి మేము ఒకటే చెప్తాం, చేయపరిచారు కానీ మీరు రాజీనామా ఇచ్చి వారం రోజులు అవుతుంది, మరి దాన్ని మీరు ఆమోదించుకుంటారా, లేక ప్రజల సమస్యలు తీర్చడానికి మళ్ళీ వచ్చి సీట్లో కూర్చుంటారా? మరి ఈ రెండు ఏదో ఒకటి మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఈ మన ఈ పాలన తెల్లవారు పాలన కుంటు వాడకుండా ప్రజా సమస్యలు మరి మనం పరిరక్షిస్తూ పరిపాలన సాఫ్గా జరగాలని మేము కమిషన్ గారు ఏం కోరుతున్నామంటే, మరి వారం రోజులు అయితే చేరిపోయి మరి రాజీనామా చేసి మరి తొందరగా ఆమోదం తెలుపుతుందా లేదంటే సమస్యలు తీరుస్తా, రెండు విధాలు మరి ఏదో ఒకటి తెలుసుకొని రావాలి, లేదంటే కమిషనర్ గారు కూడా ఈ రాజీనామా ఎటర్ మీద ఘాటుగా స్పందిస్తూ మరి కలెక్టర్ గారికి కూడా మరి ఈ నోటీస్ పోవాలని చెప్పి ఇవ్వడం ఒక వినతి పత్రం ఇచ్చినాం. అమ్మ నువ్వు రాజీనామాకు ఆమోదించుకుంటావా లేక ప్రజా సమస్యల మీద మరి నువ్వు కృషి చేస్తావు అనేది రెండు నిర్ణయించుకోవాలని చెప్పేసి ఇక మేము కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అది ఈ పాలన కూడా సామరస్యంగా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మరి మొన్న ఏదైతే అధికార పార్టీ కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టారో కౌన్సిలర్ అందరు కలిసి వైస్ చైర్మన్ కలిసి మరి ఆ రోజు వైస్ చైర్మన్ రాములు గౌడ్ గారు చెప్పడం జరిగింది, మా చైర్మన్ ఎక్కడ కూడా వాగ్దానాలు చేయలేదు, చేస్తే సోమిరెడ్డి చేసిండేమో సర్పంచ్ ఉన్నప్పుడు తప్ప, కాబట్టి చైర్మన్ ఎక్కడ కూడా వాగ్దానాలు చేయదు కాబట్టి ఆమె రాజీనామా చెల్లదు, ఆమె చేయదు కూడా మేము ఆమోదించని చెప్పేసినాడు. మేము ఒకటి అంటున్నాం, ఈ గ్రామంలో కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా కూడా మహిళా రిజర్వేషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కంపల్సరీ భర్తనే ముందుండి ఓట్ల కోసం, వాగ్దానాల కోసం, అన్నిటి కోసం ముందుండి అన్ని పనులు చేస్తాడు కాబట్టి ప్రజలు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది భర్తకి. ఎందుకంటే భర్తనే హామీలుస్తాడు కాబట్టి, భర్తనే ప్రిఫరెన్స్ ఇస్తాడు కాబట్టి, ఎందుకంటే భర్త ఇచ్చిన హామీలకు చైర్పర్సన్ కూడా కట్టుబడి ఉండాలి. చైర్పర్సన్ ఇవ్వలేదు కానీ భర్త వాగ్దానం ఇస్తే భర్తనే ఓటు ఆడింది కాబట్టి, చైర్మన్ ఏదో భర్తను చూసే ఓట్లు వేసారు కాబట్టి ఆ బాధ్యత భారపడి ఇద్దరు తీసుకోవాలని చెప్పేసి, ఆ ఇద్దరు ఉంటామని చెప్పేసి మేము తొందరగా రాజీనామాను ఆమోదించాలి, మరి తొందరలో ఆమోదించాలి, లేదంటే ఆమోదించకపోతే ఈ ప్రజలకు ఏదో సమస్యలు ఉండేవో ఆ సమస్యలను వచ్చి తీర్చాలని కోరుతున్నాం. యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, చాలాసార్లు కోర్టులు కూడా చెప్పినాయి అధికారుల పాలన కరెక్ట్ కాదు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ ద్వారానే పాలించడం కరెక్ట్ అని చెప్పి కోర్టు చెప్తున్నాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో మీ తెల్లపూర్ ఒకటి. ఇదే తెల్లపూర్కి వాళ్ళ మున్సిపల్ చైర్మన్ లేడు, రాజీనామా చేసి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ వచ్చి ఆయన చెప్పిన మూడు మాటలే చెప్తున్నాను. ఆయన ఎంహెచ్ ఫైనల్ ఇవ్వటం చెప్పాడు, అప్పట్లో ఆయన చేయకపోతే ఖచ్చితంగా రాజీనామా చెప్తాను ఆయన మాటలతో చెప్పాడు. ఏదైతే డబల్ బెడ్రూమ్ ఉందో అది ఇంతవరకు సామాన్య ప్రజలు కూడా ఎంతోమంది అప్లికేషన్ పెట్టారు, వాళ్ళకు వస్తాయని చెప్పి వస్తాయా రావో తెలియదు, ఎప్పుడు వస్తాయని చెప్పి ఇంతవరకు రాలేవు.
ఇంకా అదే విధంగా మన ఏదైతే మురికి కాలువ ఉందో అది మేజర్ సమస్య, అందరు తెలిసిన సమస్య. రాబోయే రోజులలో ఎట్లుంటుందంటే ఊరేస్తే కూడా మురికి వాటర్ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి అది తొందరగా ప్రయత్నిస్తానని ఆయనే చెప్పాడు. అరే ఆయన గురు ఎవరు అయితే ఉన్నారో, హరీష్ రావు ఉన్నారు, మరి ఆయన చేస్తారా ఈయన చేస్తారు, ఈయనైతే రాజీనామా చేసిండు, లలితా సోమిరెడ్డి అలా ఇద్దరు కలిసి చేశారు కాబట్టి అది ఇప్పుడు మళ్ళా అది ఎవరు చూసుకుంటారు, ఇప్పుడు మంత్రి హరీష్ రావు చూసుకుంటారా ఈయన చూసుకుంటారా, అది ప్రధాన డిమాండ్ చెప్తున్నాం. ఏవైతే మీరు ప్రస్తావించారో ఈ మూడు సమస్యలకు సంబంధించి, ఓ పక్కన చెరువుల కాలుష్యాన్ని దానికి ఏదో ఒక స్టాండ్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు, అట్లానే బీరప్పల గుడి ఒకటి నిర్మిస్తామని చెప్పి అది నిర్మించకపోతే రాజీనామా చేస్తామని వాళ్ళు చెప్పారు. ఈ చెరువులకు సంబంధించి గతంలో కూడా మీరు చాలా పోరాటాలు చేశారు యూత్ కాంగ్రెస్ నుంచి. చెరువుల సమస్య ఎప్పటికీ తీరదు ఈ తెల్లాపూర్లో అని చెప్పి చాలామంది జనాలు అనుకుంటూ ఉన్నారు. రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుంది? రాజీనామా అయితే చైర్మన్ మా వల్ల కాదని చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు. రాబోయే రోజులు ఎట్లా ఉందంటే ప్రజల నుంచి ఎన్నుకోబడిన నేత కాబట్టి ప్రజలు ఖచ్చితంగా హామీలు ఇచ్చిండు, హామీలు నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోకపోతే ఇంట్లో కూర్చుంటే మాత్రం మరి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు మేము కావాలని ఏదైతే ఏం చెప్తున్నారంటే మేజర్గా మేము ఖచ్చితంగా చెరువులు అయితే కావాలి. అది బీరప్పలది ఏదైతే ఉందో అది మేజర్ ఇష్యూ, అందరూ తెలిసిన విషయం. ఆయన మూడు వాగ్దానాలు చేయకపోతే మే ఫస్ట్ వీక్ కల్లా రాజీనామా చేస్తున్నాడు. అంటే రాజీనామా చేయడం కోసమే, అంటే రాజీనామా చేసిండంటే అర్థం కాదనట్టే కదా, శాతగానట్ట శాతగాన ఇంట్లో కూర్చుంటే మరి ఎవరు చేస్తారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి, వాళ్ళ పార్టీకి సంబంధించిన మిగిలిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు కానివ్వండి, మీ వైస్ చైర్మన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు మా చైర్మన్ గారు ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఎటువంటి హామీలు లేకుండానే మేము గెలిచాము, ఖచ్చితంగా ఈ రాజీనామాని మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి వాళ్ళ పార్టీ కౌన్సిలర్లు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు. నిజంగానే మీరు చూసుంటారు వాళ్ళు ఏం హామీలు ఇవ్వలేదా మీకు? హామీలు అంది ప్రజల నుంచి ఎన్నుకోబడని లేరు కదా, హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఎన్నుకోబడ్డారు, వాళ్ళు అయ్యారు. మరి ఆయన ఇవ్వకపోతే మరి వీళ్ళు చేస్తారా? వీళ్ళు ఇంతవరకు అయితే బయటికి రాలేరు, ఇప్పుడు ఈ రాజీనామా చేయగల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందే, మరి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారేమో అని అనుకుంటున్నాం. రాజీనామా చేయడం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో, మిగతా కౌన్సిల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీటింగ్ పెట్టారేమని మేము అనుకుంటున్నాం. తల ఒక మాట చెప్తున్నారు వాళ్ళు. మనతో పాటు ఇంకొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అన్న ఎట్లా చూడాలి, గతంలో మీరు కూడా రిలే నిరాహార దీక్షలు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు, ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్లో మీ తెల్లాపూర్ విషయం చూసుకున్నట్లయితే? తనకైతే ఒక చిల్ల రాజకీయం నడుస్తుంది, ఎందుకంటే ఇది పెద్ద హైడ్రామా నడుస్తుంది. వాళ్ళు వచ్చి ఎవరు లలిత సోమిరెడ్డి వచ్చేమో మేము రాజీనామా చేసామంటారు, మిగిలిన కౌన్సిలర్లు ఏమో మేము ఆమోదించాము, మేము ప్రజల దగ్గర ఉన్నామంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే వీళ్ళేమో రాజీనామా చేసి అప్పుడు దాకా ఇంట్లో కూర్చురు, వాళ్ళేమో మేము ఆమోదించాము, మాకు అవసరం లేదు, మేము మంచి పనులు నడుస్తున్నాయి అని చెప్పి పెద్ద హైడ్రామా నడుస్తుంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడైతే ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చెరువులు నీళ్ళు ఇప్పుడు వర్షాలు పడకముందే గుంతల చెరువులు మొత్తం నిండిపోయినాయి నీళ్ళు. వర్షాలు పడితే నీళ్ళని ఎక్కడ పోవాలి, చెరువు కట్టలు దిగిపోతాయా ఏందా, గుంత దోవీరు మొత్తం మన మా హోమ్స్కి తొవ్వ చేసి వాళ్ళకెళ్ళి, మరి అవి ఎప్పుడు చేస్తారు ఏం కథ అని మేము చాలా ప్రశ్నించడం వాళ్ళ లిటరీ కూడా చేయడానికి జరిగినప్పుడు. ఇళ్ళు కూడా గ్రౌండ్ లేదు, గ్రౌండ్ కూడా కొట్లాడుతున్నాము. మరి మొన్న ఇది కేసీఆర్ గారు కూడా చెప్పారు 25 కోట్లు మేము తెల్లాపూర్ మున్సిపాలిటీ చేస్తున్నామని. మాకు పైసలు ఎందుకు, ఒక 10 ఎకరాలు పొలం ఇచ్చి అన్ని చిన్న ఫంక్షనల్ మినీ ఫంక్షనల్ లేదు, ఒక స్టేడియం లేదు ఆడుకోనికి. ఇప్పుడు రేపు పొద్దుగా ఆడుకోవాలనుకుంటే 1 గంటకు 1000 రూపాయలు ఇచ్చి ఆడుకోవాల్సి వస్తుంది. పిల్లలందరూ ఎక్కడ పోయి ఆడతారు, బయటకు వెళ్ళి వచ్చి ఆడుతున్న ఉన్నారు. వీళ్ళందరికీ మెయిన్ సమస్య గ్రౌండ్ ఒకటి, చెరువు ఒకటి ఉంది. అట్లా బీరప్పల గుడి కూడా సంఖ్య వేసి పెట్టినాడు, గుడిని తీసి వేరే దగ్గర తీసుకుపోయారు, అందులో పోతే అరెస్ట్ చేస్తాం అది చేస్తాం మంచి వాడికి వెళ్ళి తీసి ఇడబెట్టారు. కానీ ఇంతవరకు ఏం చేసలేదు, దానికి మేము ఒకవేళ వాళ్ళు రాజీనామా చేస్తామని చెప్పి ఇచ్చారు కానీ చేయలేదు ఇంతవరకు. మరి దాన్ని ఆమోదిస్తారా ఆమోదించారా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. జరుగుతుంది అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి, వాళ్ళు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళడం కావాలా, లేకపోతే ఇక్కడ ఉన్న జనాల సమస్యలు తీరటం కావాలా అనేది నా ప్రశ్న. ఇప్పుడు రాజీనామా చేశారని చెప్తున్నా అంటున్నారు కదా, మరి ప్రజలకు ఏమైతే వాళ్ళు చెప్పింది అది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు చేసాం మాకు కూడా సంతోషం, ఎందుకంటే మా మున్సిపాలిటీ మాకు కూడా వచ్చింది చేసిరానే మేము రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే కాదు కదా, మిగిలిన కౌన్సిలర్లు ఏమో మేము ఆమోదించామంటారు, వాళ్ళేమో మేము రాజీనామా కూర్చుంటాం, మరి వీళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు వీళ్ళేమో మేము ఏంటంటే ఎక్కడ చేసిన గొంగడు ఆడనే ఉన్నట్టు అయిపోయింది ఇప్పుడు సంసారం. కాబట్టి దాని గురించి జల్దీ ప్రశ్న చేసుకొని మరి ప్రజలకు న్యాయం చేస్తారా లేకుంటే మీరు రాజీనామాను ఆమోదిస్తారా మాకు తెలపాలని కోరుకుంటున్నాం జల్దీ. ఇదే తెల్లాపూర్ మున్సిపాలిటీలో చాలామంది యువకులు ఉన్నారు, పాపం వాళ్ళు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఓ పక్క ఊరు పరిస్థితి బాగాలేదు, చైర్మన్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు, అసలు యువకులు ఏమనుకుంటున్నారు నిజంగా చెప్పండి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో యువకులు మీ దగ్గర ఏం చెప్తూ ఉన్నారు? వచ్చి నిరుద్యోగులు చాలామంది చదువుకున్న వాళ్ళు, మా దగ్గర డిగ్రీలు అన్నీ ఉన్నాయి, ఎక్కడ పోయినా జాబ్స్ అనేది ఏం లేదు. మాకు మెయిన్ ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ,
డిగ్రీ చాలా మంది చేసి కంప్లీట్ చేసి ఉన్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ ఊర్లో మెయిన్ సమస్యలు అయితే లేవు, యువకులది ఇంకేం చేస్తారు కాబట్టి మెయిన్ కొంత అప్పుడు మన కేసీఆర్ గారు చెప్పినట్టు నిరుద్యోగులకు అమౌంట్ ఇస్తాం అది ఇస్తామండి, అది ఇచ్చిందా ఎక్కడో లేదా పెట్టింది ఎక్కడో తెలియదు కావున నిరుద్యోగులకు కూడా లోకల్లో వెంచర్స్ జరుగుతున్నాయి, మరి దాంట్లో కూడా మన కౌన్సిలర్లు ఉన్నారు మరి కొద్ది గొప్పన ఎవరికో కొందరికి ఇద్దరు ముగ్గురికైనా అని జర లేని వాళ్ళని చూసి వాళ్ళని కొంచెం రికమెండేషన్ చేపిస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను, ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. సంఘాలకు సంబంధించి వాళ్ళకి జాగాలు ఇస్తామని చెప్పి చైర్మన్గా ఉన్న లలితా సోమిరెడ్డి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు, కుల సంఘాలకు సంబంధించి నిజంగానే వాళ్ళు హామీ ఇచ్చారా ఏం చెప్తారు మీరు? లలిత సోమిరెడ్డి గారు అంతకుముందు మన సర్పంచ్గా విన్ అయినప్పటి నుంచి మన ఇప్పుడు చైర్మన్ అయిన దాకా ఏం చేయలేదు, కుల సంఘాలకు అన్నిటికీ మంగకుల సంఘం నాయ బ్రాహ్మణ్స్ మళ్ళీ సాగరకు ఇంకా మిగతా కుల అందరికి ఇద్దాం అంటే ఇస్తామని వామిచ్చి ఇవ్వలేకపోయారు, ఇప్పటికీ అసలు తేలలేవు, ఏదో ఒకటి తేల్చాలని మేము అనుకుంటున్నాం, మేము ఎప్పటికీ ఇస్తా అనుకుంటూనే ఉన్నట్టని చేపిస్తాం, మీటింగ్ పెట్టినప్పుడు ఇస్తాం చేపిస్తాం ఎల్లుండి ఇస్తాం అంటూనే ఉన్నట్టని ఏం వాగ్దానం చేస్తలేదు, చూసి ఏమన్నా చేయాలి ఇప్పటికన్నా కలిసి చేయాలి, ఇప్పుడు రాజీనామా చేసినట్టని రాజీనామా చేసినాక ఏం చేస్తారు ఏంటి ఏం పట్టించుకుంటలేదు ఏం మా ఓట్లతోటే విన్నాయి మా మమ్మల్ని ఏమంటారు సైలెంట్ ఉంచి పిచ్చోళ్ళని చేసేస్తున్నారు ఏం చెప్పాలి మేము ఏం అనలేకపోతున్నాం, మేము ఇంకోసం అందరు సైలెంట్ ఉన్నాం ఇక మేము ఏం మాట్లాడుకో తెలుస్తలేము, ఇదో రాజీనామా చేసిన శాతం అయ్యలేదా లేకపోతే అయ్యలేవా ఏం అర్థం అయ్యలేవు, చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళకు జాబ్స్ వస్తలేవు, ఇప్పుడు ఇక్కడనే వెంచర్స్ చాలా వెంచర్స్ ఉన్నారు ఏమేమి అలా పెట్టిద్దామనే ఆలోచన లేవు, ఏం లేకుండా ఇట్లా ఉంటే ఎట్లా అని మేము కోరుకుంటున్నాం, మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు తెల్లపూర్ మున్సిపాలిటీ వేదిక, చైర్మన్గా ఎవరైతే రాజీనామా చేసిన లలితా సోమిరెడ్డి ఉన్నారో అయితే రాజీనామాను ఆమోదించుకోవాలి, లేదంటే మళ్ళీ వచ్చి జనాలకి క్షమాపణ చెప్పి తన పాలన కొనసాగించాలి అట్లనే సమస్యలు తీర్చాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల్లో తెల్లాపూర్ అని చెప్పి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు చాలా గొప్పగా చెప్తారు, కానీ ఉన్న చైర్మన్ నేను చేయలేకపోతున్నాను నా వల్ల కాదని చెప్పి రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాజీనామా హైడ్రామా ఇలానే కొనసాగితే ఉద్యమాలకు సైతం వెనకాడబోమని చెప్పి ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.